తెలుగులో కొన్ని సినిమాల గురించి తలుచుకుంటే చాలు. సినిమా ఆడిన అప్పటి రోజులు, థియేటర్స్ లో ప్రేక్షకులు చేసిన సందడి అన్నీ గుర్తొస్తాయి. ఆ లిస్ట్ లో అమ్మోరు ఒకటి. 25 ఏళ్ల క్రితం థియేటర్స్ లోకొచ్చి ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ కి కూడా పూనకాలు తెప్పించిన అమ్మోరు సినిమా గురించి తెర వెనుకు కథ తెలుసుకుందాం. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి వరుస విజయాల తర్వాత ఆగ్రహం సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ అపజయాన్ని మరిచేలా ఓ అద్భుతమైన సినిమా తీసి ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా విదేశాలకు పయనమయ్యారు. అక్కడ కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఇలాంటి మాయాజాలంతో తెలుగులో సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఇండియాకి తిరిగొచ్చి క్షుద్ర పూజలు, దేవత మహిమల నేపథ్యంలో ఓ గ్రామీణ కథను సిద్ధం చేయించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారు. ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వై రామారావుకి దర్శకుడిగా అవకాశమిచ్చి ప్రాజెక్టును అతని చేతిలో పెట్టారు శ్యామ్ ప్రసాద్. హీరోయిన్ గా సౌందర్యను ఎంపిక చేశారు. హీరోగా సురేష్, కీలకమైన దేవత పాత్రకు రమ్యకృష్ణ, మరో కీలక పాత్రకు బేబీ సునయన, మిగతా పాత్రలకు బాబు మోహన్, కళ్ళు చిదంబరం, ఇలా క్యాస్టింగ్ అంతా సెట్ అయిపోయింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను ఇండియాకి తీసుకొచ్చి పనిచేయించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఐనవెల్లి ప్రాంతంలో కొంత భాగాన్ని షూట్ చేశారు. ఓవరాల్ గా 70 రోజులు షూట్ చేశారు. జరిగిన షూట్ కి సంబంధించి రష్ చూసిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి కంటెంట్ అంతగా నచ్చలేదు. అనుకున్న అవుట్పుట్ రావట్లేదని గమనించారు. ఆ వెంటనే తమ సంస్థకే ఆస్థాన దర్శకుడిగా ఉన్న కోడి రామకృష్ణ గారిని పిలిపించి ఆయన చేతికి సినిమాను అందించారు. కోడి రామకృష్ణ సీన్ లోకొచ్చాక టేకింగ్ మారిపోయింది. విలన్ గా రామిరెడ్డిను తీసుకున్నారు. తీసిన సన్నివేశాలతో పాటు సాంగ్స్ ను కూడా మళ్లీ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో రీషూట్ చేశారు కోడి రామకృష్ణ. కొంత భాగం షూట్ పూర్తయ్యాక నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి సినిమా చేయబోయే అద్భుతం కళ్ల ముందు కనిపించింది. తమ బ్యానర్ లో గ్రాఫిక్స్ తో ఓ క్లాసిక్ సినిమా వస్తోందని ఆయనకు అర్థమైపోయింది. ఆ కాన్ఫిడెన్స్ తో తండ్రి ఎంఎస్ రెడ్డి మోరల్ సపోర్ట్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎక్కడా వెనుకాడకుండా అమ్మోరుని భారీ వ్యయంతో నిర్మించారు. దాదాపు 400 రోజులకు పైగా షూటింగ్ చేశారు. అమ్మోరు పాత్ర తాలూకా సన్నివేశాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి లండన్ వెళ్లారు. సినిమా టెక్నికల్ గా టాలీవుడ్ లో ఓ సంచలనం అవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయారు. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ లో ఎంతో అనుభవం ఉన్న హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సీజీ వర్క్ చేయించారు. అమ్మోరు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉండగానే కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డిల కాంబోలో అద్దిరిపోయే సినిమా రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకున్నాయి. మొత్తంగా సినిమాకు 80 లక్షలు ఖర్చయింది. నవంబర్ 23, 1995లో అమ్మోరు సినిమా థియేటర్స్ లోకొచ్చింది. ఓ 2 వారాల వరకు సినిమా ఓ మోస్తారుగా నడిచింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకొని ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ కి కూడా పూనకం తెప్పించింది. థియేటర్ కౌంటర్ లో లెక్క చూస్తే రోజు రోజుకి పెరుగుతున్న ప్రేక్షక ఆదరణ తెలుసుకొచ్చింది. ముఖ్యంగా మహిళల నుండి సినిమాకు మంచి ఆదరణ లభించింది. గ్రామీణ కథతో, అద్భుతమైన విజువల్స్ తో సినిమాను తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అమ్మోరు గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. అమ్మోరు టాలీవుడ్ లో మొదటి గ్రాఫిక్ సినిమాగా నిలిచింది. గ్రాఫిక్ తో సినిమా చేయాలంటే కోడి రామకృష్ణ తరువాతే ఎవ్వరైనా అని అందరూ గట్టిగా చెప్పుకున్నారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి మంచి గుర్తింపు అందించింది ఈ సినిమా. ముఖ్యంగా చెరువుల నుండి చెయ్యి లేచే సన్నివేశానికి ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆ సన్నివేశం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆ సీన్ తీసేందుకు టెక్నికల్ గా చాలా కష్టపడ్డారు. తన నటనతో అమ్మవారి పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అర్పించుకుంది రమ్యకృష్ణ. విలన్ గా నటించిన రామిరెడ్డిని బయట చూసి చిన్నపిల్లలు, ఆడవాళ్లు భయపడేవారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ పాత్ర. అమ్మోరు సినిమాకు సౌందర్య 180 రోజుల కాల్ షీట్ ఇచ్చారు. అందుకు గాను ఆమె అందుకున్న రెమ్యునరేషన్ కేవలం 40,000 మాత్రమే. విడుదల తర్వాత నిర్మాత 100,000 ఇవ్వబోతే తీసుకోలేదట. సినిమాలో కథానాయకిగా నటించిన సౌందర్య ఈ సినిమాతో మంచి గుర్తింపుతో పాటు మరిన్ని ఆఫర్స్ కూడా అందుకున్నారు. సినిమాలో అమ్మోరుగా నటించిన రమ్యకృష్ణకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జూరీ అవార్డు కూడా లభించింది. హిందీ, తమిళ్, మలయాళం, ఒరియా, బెంగాలీ, భోజ్పురి భాషల్లోకి అనువాదమైన అక్కడ కూడా మంచి ఆదరణ అందుకుంది అమ్మోరు సినిమా.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టి కమెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.